నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన్ను దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, కోర్టులను తప్పుబడుతూ ఆయన చేసిన ట్వీట్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్ధారించింది. ప్రశాంత్ భూషణ్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ప్రశాంత్ భూషణ్కు శిక్ష విధింపుపై వాదనలు వింటామని తెలిపింది. ఈ కేసులో ప్రశాంత్ భూషణ్కు గరిష్టంగా 6 నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కొంతమంది న్యాయ కోవిదులు చెబుతున్నారు. అయితే తన తప్పు తెలుసుకొని దోషి క్షమాపణలు చెబితే సర్వోన్నత న్యాయస్థానం అతనికి శిక్ష వేయకుండా క్షమించి వదిలిపెట్టే ఛాన్స్ కూడా ఉందని మరికొంతమంది చెబుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే సరదాగా ఓ స్పోర్ట్స్ బైక్పై కూర్చొని ఫోటో దిగారు. అయితే ఆ ఫోటోను ఉద్దేశిస్తూ ప్రశాంత్ భూషణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు భారత న్యాయ వ్యవస్థను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. జూలై 22వ తేదీన భూషణ్కు నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి రావంటూ ప్రశాంత్ భూషణ్ సుప్రీం ధర్మాసనానికి సమాధానమిచ్చారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ కామెంట్లు కోర్టు ధిక్కరణ పరిధిలోకే వస్తాయని ఆయన్ను దోషిగా తేల్చింది.